నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు ఆస్ట్రాలజర్ మురళీధర శర్మ గారు. నమస్కారం గురువు గారు. మహాదేవ శ్రీమాత్ర నమః. అయితే మనం చేసే రెమెడీస్కి ఎంతో అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి రెమెడీసే చెప్పండి, మాకు కావాలి అని అనేసి అంటూ ఉన్నారు. అయితే ఈరోజు అమావాస్య వస్తుంది కదా, అమావాస్య ఆదివారం అని అంటే చాలా ప్రత్యేకమైన రోజు కాబట్టి చాలా రేర్గా వస్తూ ఉంటుంది కాబట్టి ఈ ప్రత్యేకమైన రోజుని ఉపయోగించుకునేలాగా మా వ్యూవర్స్కి ఒక అద్భుతమైన రెమెడీ ఏదన్నా చెప్పండి. తప్పకుండా అమ్మ. ఆగస్టు 5వ తారీఖు నుండి ఇక పాడ్యమి శ్రావణం స్టార్ట్. 4వ తారీఖు సాయంకాలం 4:48 వరకు మనకు అమావాస్య తిథి ఉన్నది. ఇక్కడ అమావాస్య తిథి 4:30 అనుకోండి, ప్రదోషం నుండి పాడ్యమి వచ్చేసింది ఆల్రెడీ. అయితే ఈ యొక్క అమావాస్యకు సంబంధించినటువంటి విషయం ఆదివారం రావడము. అయితే ఆదివారం అమావాస్య అనేటువంటిది కొంచెము అందరూ కూడా ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీతో ఫీల్ అయ్యేటువంటి వారు కనుక ఎవరు కూడా ఎలాంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. అమావాస్యనగానే భయపడిపోతూ ఉంటాం. కేరళ కావచ్చును, ఇటు తమిళ రిలేటెడ్ అమావాస్య రోజు ఉపదేశాలు కావచ్చును, ఆ రోజు వారికి ఎంతో పవిత్రమైనటువంటి విధంగా కూడా జపాలు కానీ అభిషేకాలు కానీ విశేషంగా చేసుకుంటారు. కనుక మన వద్ద సరే ఎక్కడి ప్రదేశానికి సంబంధించి అక్కడ, ఇప్పుడు మన ప్రదేశానికి సంబంధించి అమావాస్య అంటే నెగిటివ్. వాస్తవానికి చంద్రుడు పవర్ కోల్పోతున్నాడు కనుక తప్పకుండా నెగిటివ్. అది కనబడేటువంటి భగవంతుడు మనకు సూర్యుడు చంద్రుడు. కనుక పంచాంగము అనేటువంటిది చంద్రుని బేస్ చేసుకొని ఉంటుంది, సూర్యుని బేస్ చేసుకొని ఉంటుంది. ఓకే, కనుక అలాంటి చంద్రుడు అంటేనే మనస్సుకు కారకుడు. ఇక్కడ అర్థం చేసుకోండి బాగా, అసలు ఎందుకు అమావాస్య అనగానే ఆ రోజు ఏదో తెలివని ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది వీరికి. అసలు చంద్రుడు మనకారకుడు. చంద్ర అరిష్టేతు సంప్రాప్తే చంద్ర పూజాంచ కారయేతు చంద్ర ధ్యానం ప్రవక్ష్యామి మనఃపీడోపశాంతయే. అంటే నా మనస్సును ప్రశాంతంగా ఉంచు తండ్రి, నా మనస్సును నా ఆధీనములో ఉండేటువంటి విధంగా. మనస్సుకు కారకుడు కనుక ఇప్పుడు మన మనస్సు ఏ పరిస్థితులలో చెలించుతుంది, ఏ పరిస్థితులలో సంతోషానికి గురవుతాం అనేటువంటిది కూడా ఒకసారి మనం చూసుకోవాలి ఇక్కడ. ఎందుకు అంటే ఒకేసారి ఒక 10 లక్షల డబ్బు చూస్తే మనసు ఎంతో అసలు చెప్పలేని ఆనందం. ఆనందం అన్నా మనసు నుంచే, బాధ అన్నా మనసు నుంచే. ఒక మొట్టమొదటిసారి ఒక వ్యక్తిని మనము హెలికాప్టర్ కావచ్చును లేదా మన విమానం కానీ ఏరోప్లేన్ కానీ ఎక్కించేటువంటి సందర్భంలో, ఎక్కిన సందర్భంలో కానీ ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. ఆకాశంలో ఎగిరేటువంటి సందర్భంలో ఓకే, వాటర్ రిలేటెడ్ పారే నీటిని కావచ్చును లేదా నీటిలో స్నానం చేయడం అన్నా కూడా కొందరికి అదొక హ్యాబిట్ కావచ్చును, మరికొందరికి స్విమ్మింగ్ అన్నా కూడా ఎంతో ఇంట్రెస్ట్. అంటే ఎందుకు అంటే ఇక్కడ ఇవన్నీ చెప్పడము, చంద్రుడు వీరి జాతకంలో నీచపడిన చంద్రుడు వీరి జాతకంలో కొన్ని కొన్ని స్థానాలలో కరెక్ట్గా ఉండకున్నా కొందరికి తల్లి అంటే విపరీతమైన ప్రేమ ఉంటుంది. కొందరికి అని ఎందుకు అంటున్నానంటే తల్లి అంటే అందరికీ ప్రేమనే ఇక్కడ. కొందరు అని ఎందుకు అంటున్నా అంటే ఇప్పుడు చంద్రుడు నీచపడిపోయినా చంద్రుడు 8వ స్థానంలో ఉన్న తల్లికి ఉన్ను కొడుకుకు బాండింగ్ తక్కువ ఉంటుంది. 100% మీరు పెట్టండి కింద కామెంట్. తల్లికి ఉన్న కొడుకుకు ఎప్పుడూ కూడా ఘర్షణే ఉంటుంది, గొడవలే ఉంటుంది. ఇప్పుడు 9వ స్థానంలో రాహు ఉంటే తండ్రికి కొడుకుకు పెద్దగా మన బాండింగ్ ఉండదు, అండర్స్టాండింగ్ ఉండదు ఇక్కడ. కనుక ఇక్కడ చంద్రుడు మనకు నీచపడేటువంటి సందర్భంలో ఈ యొక్క అమావాస్య రోజు మరి డబ్బులు ఎవరికైనా ఇవ్వడం కానీ, అప్పు ఇచ్చేటువంటి పరిస్థితి కానీ అప్పు తీసుకునేటువంటి పరిస్థితులు కానీ చేయకూడదు. ఓకే, వాటర్ రిలేటెడ్ వాటర్ని ఎక్కువ కూడా అన్యూజ్ చేయకుండా ఉండాలి.
ఖచ్చితంగా కూడా మనసుకు సంబంధించింది. అంటే ఇక్కడ మరొకటి, ఎదుటి వ్యక్తి మనసును కూడా బాధ పెట్టకుండా ఉండాలి. అది ఒకటి మెయిన్ విషయాన్ని కూడా గమనించుకోండి. ఇప్పుడు రేపు వచ్చేటువంటి యొక్క అమావాస్యను మీరు ఇన్ని చెప్పినా కనుక తప్పకుండా కూడా మీరు ఎలా ఆచరించాలి, ఏం చేయాలి అంటే, ప్రతి అమావాస్య కూడా అమావాస్య అంటేనే పితృదేవతలకు సంబంధించింది. మనకి ఏ విధంగానైతే 24 గంటలు ఉన్నాయో, అదేవిధంగా 12 నెలలు ఉన్నాయో, ఎట్ ద సేమ్ టైం వీరికి కూడా తిథి అనేటువంటిది ఒకటి ఉంటుంది పితృదేవతలకు. ఏ తిథి రోజు అయితే మరణించారో, మరలా ఆ తిథి రావడానికి మనకు మానవులం కనుక 28 రోజులు పడుతుంది, 28 నుంచి 30 రోజులు. మరి వారికి ఓన్లీ 1 డే, వారికి ఓన్లీ 1 డే అవుతుంది. ఇక్కడ మనకు 28 రోజులు గడిచేసరికి వారికి ఒక్క రోజు మాత్రమే అవుతుంది వారి టైం టేబుల్ ప్రకారంగా. కనుక కొందరికి తిథులు ఉంటవి ఉండవి, గుర్తుంటవి గుర్తుండవి. కనుక అమావాస్య అంటేనే పితృదేవతలకు ప్రీతి అని చెప్పి మనకు రహస్య పరిహార శాస్త్రంలో కానీ ప్రతి శాస్త్రంలో కూడా చెప్తుంది. కనుక ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంది, వారి ఫోటోలను కిందికి తీసి పైన ఎక్కడో అటక మీద వారేసినటువంటి ఫోటోలు ఎక్కడో ఉంటాయటువంటివి చక్కగా తీసుకొని, అంటే ఆ విధంగా కూడా పెడుతున్నారు ఇవాళ. రేపు హాల్లో కూడా పెట్టకూడదు ఫోటోలను. అదేవిధంగా ఈ దేవత అర్చకులకు ఫోటోలు, దేవుళ్ళ ఫోటోలు, ఇటు చనిపోయిన వారి ఫోటోలు కూడా ఒక దగ్గరనే పెట్టేస్తుంటారు. కొందరు పెడతారు, అట్లా కూడా పెట్టకూడదు, సపరేట్గా ఉంచండి. ఈ అమావాస్య రోజు యొక్క ఫోటోని తీసి శుభ్రపరిచి చక్కగా కూడా మీ అనివార్యం ఏదైతే ఉంది శైవుల వైష్ణవుల చూసుకొని ఆ యొక్క బొట్టు సాంప్రదాయాన్ని పాటించి చక్కగా కూడా ఆ యొక్క ఫోటోకు పెట్టి ఇంట్లో టీపాయి కానీ కుర్చీ కానీ వేసి ఒక దీపారాధన చేయండి. దీపారాధన చేసి ఆ యొక్క ఫోటో ముందు కూర్చొని దక్షిణం వైపుగా కూర్చొని తిల అంటే నువ్వులు, నల్ల నువ్వులను తీసుకొని చక్కగా కూడా అరచేతిలో వేసుకొని మీ తండ్రి గారి పేరు ఏదైతే ఉందో గోత్రము ఆ పేరు తర్పయామి 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 3 సార్లు తర్పణాలు విడిచిపెట్టండి. ఎవరితో సంబంధం లేదు మీకు. అటు పిమ్మట వారి తండ్రి అంటే మీ తాత గోత్రము తర్పయామి తర్పయామి తర్పయామి. ఆ నీళ్లు ఇక్కడ నుంచి రావాలి కదా, అదే బొటనవేలు నుండే ఇక్కడ ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇక్కడ నుండి ఇట్లా బొటనవేల నుంచి జారదు. రైట్. ముగ్గురు అంటే పేరు గుర్తులేదు, ఓకే యజ్ఞయ్య అనుకోండి, పేరు ఏది గుర్తులేదు, యజ్ఞమ్మ అనుకోండి, యజ్ఞయ్య అనుకోండి. తల్లి అయితే అమ్మ పేరు గుర్తులేదు అనుకుంటే యజ్ఞమ్మ అనుకోండి, తప్పకుండా గుర్తుంది ఎవరైనా కూడా. ఈ విధంగా చేయండి. మీకు చాలా మంచి స్నేహితుడు అనుకుందాం, తనకెవరు లేరు అనుకుందాం, మీరెంతో ప్రేమించినటువంటి స్నేహితుడు, తనకు కూడా మీరు తర్పణం విడిచిపెట్టచ్చు ఖచ్చితంగా. అయితే వీరికి తల్లిదండ్రి ఉండకపోతే ఈ తర్పణాలు వదలాలా, లేకపోతే కనుక ఎవరైనా ఇది చేయాల్సిందేనా? ఇప్పుడు తండ్రి లేడు, ఉదాహరణ తండ్రికి కొడుకు తర్పణం విడిచిపెట్టాలి, తండ్రి ఉన్నాడు, తండ్రితో చేపియండి. పిల్లలకు ఏమైనా ఇబ్బందులు జరుగుతున్నాయా, పితృదోషాలకు సంబంధించి పితృశాపాలు ఏమైనా ఉన్నాయా, సింపుల్గా ఎక్కడికో పోయి ఏదో చేయాల్సినటువంటి అవసరం లేకుండా ప్రతి అమావాస్య ఒక 11 అమావాస్యలు మీరు ఓపిక ఉండాలి. ఏదైనా కూడా ఒకసారి చేసి రావాలి అంటే రాదు. అంటే వీటి వల్ల ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నారంటే, పితృదేవతలని వాళ్ళు మంచిగా వాళ్ళ ఆత్మ సంతోషంగా ఉండి పైలోకానికి దేవుడి దగ్గరికి చేరిపోతే చాలు, మనకు అన్ని ఆటంకాలు తొలగిపోతాయి. వాళ్ళు బాధపడుతూ ఉంటే వాళ్ళ కంటి చుక్క నీరు ఏదైతే ఉంటుందో అది మన ప్రతి పనిలో ఆటంకంగా ఉంటుంది అని అనేసి ఎంతో మంది గురువులు మీలాంటి వాళ్ళు చెప్తూ వస్తున్నారు. కాబట్టి మేము ఏం చేయాలి, మాకు పరిహారాలు చెప్పండి అని నేను వీడియో స్టార్ట్ చేసేటప్పుడు కూడా చెప్తున్నాను కదా, వాళ్ళందరూ కూడా వాళ్ళకి తెలుసో తెలీదో ఏ పరిహారాలు చేసినా కావట్లేదు అనుకునే వాళ్ళు డెఫినెట్గా కదా గురువు గారు, పితృదేవతలకు చేసుకుంటే 100% బాగుంటుంది. కొంచెం ఏదైనా పనులు ఉన్నా ముందుకు వెళ్తే ఖచ్చితంగా ముందుకు వెళుతుంది. ఇది అమావాస్య రోజు చేయండి. ఇప్పుడు రేపు 4వ తారీఖు ఉండేటువంటి అమావాస్య రోజు, దీంతో పాటుగా తర్పయామి 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 విడిచిపెట్టిన తర్వాత దగ్గరలో ఉండేటువంటి దేవాలయానికి వెళ్ళి చక్కగా కూడా సాహిత్యం దానం ఇవ్వండి వారి పేరు చెప్పి. అంటే బియ్యము ఇలా
తండ్రి గారు ఏదో ఎక్కడో స్టేట్స్లోనో ఉన్నారో అమెరికాలో ఉన్నాడో అనుకుందాం, పిల్లలు ఇక్కడ ఉన్నారు, మీరు ఆ యొక్క ఫోటోలను శుభ్రపరిచి ఓకేనా, ఆ ఫోటో ముందు అవేవైతే ఉన్నాయో పండ్లు కావచ్చును, ఒక వస్త్రం కావచ్చును, లేదా కూరగాయలు ఇవన్నీ కూడా పెట్టి తనకు చక్కగా కూడా చూపించి ఇవన్నీ కూడా తీసుకువెళ్ళి బ్రాహ్మణులకు దానం ఇవ్వండి. దీంతో పాటుగా ఖచ్చితంగా ఇంట్లో ఉండేటువంటి పెద్దవారు ఎవరైతే ఉన్నారో వారిని ఖచ్చితంగా గౌరవించాలి. వారిని గౌరవించకుండా మీరు నవచండీ హోమం చేసినా కూడా పనికిరాదు. నేనైతే ముందే చెప్తున్నాను, విన్నరా, ఒక వయసు అయింది, తండ్రి చాదస్తం కావచ్చు, కానివ్వండి, అయ్యి ఒక వయసులో మీకు ఎంత పెట్టున్నాడు, ఎంత చేసున్నాడు, ఇప్పుడు ఇవాళ తను చేత కాకుండా ఉన్నాడు అంటే తన సర్వస్వము కూడా మీకు తన రక్తం మొత్తం దారబోసాడుగా 100%. అంటే ఇట్లా అంటున్నాను కాదు, తల్లి నవమాసాలు మోస్తుంది, తండ్రి అంటే ఎప్పటిదాకానైనా మోయాల్సి వస్తుంది అని చెప్పేది రియల్ ఉంది, అది వాస్తవం, అది ఆ విషయం గ్రహించాలి. తనకు ఉండేటువంటి టెన్షన్స్ కానీ స్ట్రెస్ కానీ ఎన్నో ఉంటుంది పాపం. స్కూల్ ఫీజు కావాలన్నప్పుడు టక్మని తీసుకొని వచ్చి ఇస్తాడు, ఏమైనా ఇంకేదైనా కావాలన్నా కూడా టక్మని తీసుకొని వచ్చి ఇస్తాడు. ఎక్కడి నుంచి వస్తాయి, తన దగ్గర లేకున్నా తన బంగారం కుదబెట్టి తీసుకొని వచ్చినా వస్తారు. చెప్పలు అవన్నీ మీకు చెప్పరు కదా, మీతో ఎందుకు చెప్తారు కదా, ఎంతటి అసలు మీకు ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటున్నాడు అంటే అది ప్రతిరోజు మీ నాన్నగారి కాళ్ళు మొక్కిన తర్వాతనే వేరే విషయం నన్ను అడిగితే. ఈ విధంగా ఉండే అటువంటి వారు ఎవరైతే ఉన్నారో తండ్రిని మాత్రం గౌరవించకుండా వారికి మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రేపటి కాలంలో ఎదురవుతాయి. ఇది మీరు కానీ ఇంట్లో కోడళ్ళు కూడా అత్తగారిని ఇబ్బంది పెట్టడం కానీ ఏదో ఒక మాట అనడం కానీ, మాట కూడా చాలా హర్టింగే కదా, ఒకరి మనసు బాధపడినా కానీ అది మనకి దోషంగానే మారుతుంది. వాస్తవానికి కూడా ఇవాళ రేపు కలిసి ఉండడం అనేటువంటిది చాలా అంటే చాలా అది గ్రేట్ అనాలి. ఇప్పుడు ఒకే ఇంట్లో అత్త కోడలు అంటే ఐ మీన్ కొడుకు కాపురము ఇటు తల్లిదండ్రులు కలిసి ఉంటున్నారు అంటే అది మిరాకిల్. ఎందుకంటే ఇవాళ రేపు ఎవరి స్వేచ్ఛ వారిదే 100%, కోడలి స్వేచ్ఛ కోడలికే ఉంటుంది. ఇప్పుడు మీరంటే మీ అత్తగారు ఆ టైంలో ఉండేటువంటి ట్రెండ్కు తగ్గట్టుగా మీరు పొద్దున లేచారా, దీపం పెట్టారా, లేదా మరొకటో ఇప్పుడు ఉండేటువంటి ఈ పరిస్థితులలో ఈ బిజీ లైఫ్లో కుదురుతుంది కుదరదు, వారికి ఇష్టం వచ్చినప్పుడు పెట్టుకుంటారు, ఏమున్నది దాంట్లో, అంటే ఉంటుంది ఇట్లా ఇట్లా కూడా జరుగుతూ ఉంటుంది. ఇష్యూస్ కావాలి ఖచ్చితంగా, పెద్దవాళ్ళైనా సరే చిన్నవాళ్ళ మాటలకు గౌరవం ఇవ్వాలి ఎవరినైనా. ఇక మరొకటి ఖచ్చితంగా కూడా పేదలకు అదేవిధంగా కొంచెం అన్నం కావచ్చును లేదా బెల్లం రిలేటెడ్ కానీ పాలు లాంటివి కానీ కొంచెం పండ్లు లాంటివి కానీ ఆహార పదార్థాలను దానంగా ఇవ్వండి. రేపు 4వ తారీఖు మోస్ట్ పవర్ఫుల్ ఆదివారం రోజు మీరు ఇవి చేయండి, ఎట్లా ఉంటుందో మీకు అర్థమవుతుంది వితిన్ 11 డేస్లోనే. ఇంకా చూసుకున్నట్టయితే ఈ యొక్క ప్రధాన దేవత కాళీ అమ్మవారు, ఈ యొక్క అమావాస్యకు సంబంధించి కాళికా అమ్మవారికి సంబంధించినటువంటి ఉపాసన కానీ, కాళికా అమ్మవారికి సంబంధించినటువంటి దేవాలయం ఏమైనా సందర్శించడం కానీ, కాళికా అమ్మవారి యొక్క 108 నామాలు గూగుల్లో కూడా తెచ్చేస్తాయి, ఆ రోజు చదవండి. దాంతోపాటుగా ఈ మనకు ఇది ఆదివారం కనుక ఆ రోజు సూర్యునికి సంబంధించింది కనుక, ఆ రోజు సూర్యునికి అంటే కొంచెం ఆ ఉదయమే సూర్యునికి సూర్యోదయ నమస్కారం కానీ ఆదిత్య హృదయం కానీ పారాయణం చేసుకోండి. సింపుల్గా రూపాయి ఖర్చు లేకుండా నేను చెప్పిన బెల్లము పాలు, 1 కేజీ బెల్లము, 1 లీటర్ పాలు, అదేవిధంగా ఆహార పదార్థాలు లేదా బియ్యం, ఇవి బ్రాహ్మణులకు దానమిచ్చి పేదవాళ్లకు ఎవరికైనా ఉంటే దానం. రైట్, సూపర్ రెమెడీ ఇది, విన్నరా, చేసుకోండి, బాగుంటుంది. రెమెడీ అని అంటే ఏదో ఇది పసుపు కుంకుమ లేకపోతే ముగ్గు దీపాలే కాకుండా అవన్నీ ఏం లేకుండా పితృదేవతలకు ఇది ఎంతో ముఖ్యం కాబట్టి ఆర్థిక సమస్యలు అని అన్నవాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు ఏ సమస్య అయినా సరే ఫస్ట్ పితృదేవతలు శాంతపడితే అన్ని మంచిగా అయితే మీరు ఒక్కసారి 100% మానసిక మరియు శారీరక ఆరోగ్యం ఉంది మనకి ఇక్కడ పరిహార శాస్త్రంలో. ఆర్థికమైనటువంటిది కెరీర్ పురోగతి కావచ్చును, అదేవిధంగా కొంత అదృష్టం ఏదైనా కలిసి వచ్చేటువంటి పరిస్థితులు కావచ్చును. దీంతోపాటుగా తల్లిదండ్రులలో ఏమైనా గొడవలు ఉన్నా, ఆస్తి పంపకాలు ఉన్నా, ఇవన్నీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఇవన్నీ కూడా మనకు చెప్తూ ఉన్నారు కనుక తప్పకుండా చేసుకోండి, మంచి ఫలితం పొందండి.
అయితే నేను ఈ వీడియోలో ఎక్కువగా మాట్లాడుతున్నాను కదా గురువు గారి కంటే కూడా, ఎందుకంటే పితృదేవతలది చెయ్యాలి అని చెప్పి మనం గతంలో వేరే వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది. నేను పర్సనల్గా చిన్న చిన్న ప్రాబ్లమ్సే ఆటంకాలు వస్తూ ఉన్నాయి. మా ఫ్లాట్ అమ్మాలనుకున్నా కానీ అమ్ముడుపోక, లేకపోతే మేము ఏదన్నా ఒక వస్తువు కొనాలంటే తొందరగా చేతిలో డబ్బులుండి కూడా కొనకుండా, ఇవి కూడా పెద్ద ప్రాబ్లమ్సా అంటే నిజంగానే ఒక్కొక్కసారి అవి కూడా పెద్దగానే అనిపిస్తాయి. ఆరోగ్యం బాగుండకుండా అలా ఎన్నో ఫేస్ చేశాం. ఎప్పుడైతే గోకర్ణ వెళ్ళి మోక్షనారాయణ బలి కానీ పితృదేవతలకి మా వారు ప్రతి అమావాస్యకి తర్పణాలు వదులుతుంటారు. ఇది నిజంగా గురువుగారు చెప్పింది, నమ్మకంతో చేసి చూడండి. మనం దేవుడికి ఎంత పూజలు చేసినా ఏం చేసినా కానీ పితృదేవతలకి పెద్దవాళ్ళకి చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. నేను పర్సనల్గా నేను అది ఫేస్ చూశాను కాబట్టి మీకు ఈ వీడియోలో ఎక్కువగా మాట్లాడి నా తరఫు నుంచి చెప్తున్నా. ప్రమోషన్లో ఈ బట్టలు వాడండి, ఈ సోప్ వాడండి అని చెప్తే చేస్తారు కదా, మరి మీ అందరికీ నేను పర్సనల్గా నిజంగా చాలా అంటే చాలా, అసలు ఆర్థికంగా అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, అంత బాగా ఉందన్నమాట. కాబట్టి డెఫినెట్గా మీరు కూడా అయితే ట్రై చేసి చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ధన్యవాదాలు గురువుగారు.